కూటమి గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జనసేన నాయకులు నాగబాబు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట అభివృద్దిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలు మాకు రాజులు, వాళ్ళకి మేము సేవకులు అనుకునేటువంటి భావంతో పనిచేసేది కూటమి ప్రభుత్వం. సో ఖచ్చితంగా ప్రజల అవసరాలను తెలుసుకుని మాక్సిమం విత్ ఇన్ గివెన్ సర్కమ్స్టెన్స్ లో ఎంతవరకు చేయాలి అంతవరకు మనసవాచకరణ చేస్తారు. ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేయడం మన అలవాటు, కాబట్టి ఆయన చెప్పేదాకా మేము ఏం చేస్తాం కాబట్టి ఇంకా ఇంతవరకు ఏం చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి సమాధానం చెప్పలేదు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంటైర్ ఏపీ అనబడేటువంటి ఒక స్టేట్లో సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పరిధి. సో అక్కడి నుంచే మేము వచ్చాం. సో ఇది యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ యొక్క ఉనికికి వాళ్ళు చాలా పెద్ద ప్రతిబంధకంగా మారారు, చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని అంటే సినిమా వాళ్ళు. సో అవన్నీ మ్యాక్సిమం లేకుండా ఫిలిం ఫ్రెండ్లీ గవర్నమెంట్ మేము తయారు చేస్తాం. సో చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, వీఆర్ వెరీ మచ్ ఫ్రెండ్లీ విత్ ఫిలిం పీపుల్. అలాగే సినిమా మనుషులు మాకు సపోర్ట్ చేయలేదు, సినిమా వాళ్ళు కొంతమంది మాకు రాలేదు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా వల్నరబుల్గా ఉంటుంది, వాళ్ళ బుక్కుని బయటకు వచ్చి మాట్లాడలేదు కాబట్టి వీళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేయటం అనేది ఒక పనికి మాలినటువంటి ఆలోచన ఉండేది.